M.S. Narayana గారు సార్ ఆయన కూడా మీరు ఎన్ని ప్రతి సినిమాలో ఉంటారు ఆయన? అవునండి, M.S. నారాయణ గారిది నాది మంచి జర్నీ అండి. అంటే ఎంఎస్ నేను కోడైరెక్టర్గా మా నాన్నకి పెళ్లి సినిమాకి కోడైరెక్టర్. ఆ టైంలో యాక్చువల్గా M.S. నారాయణ గారు ఆ సినిమాతోటే పాపులర్ అయ్యాడు. ఆయన మొత్తం తాగుబోతు క్యారెక్టర్ అసలు ఫస్ట్ ఆయన కాదు, ఆ క్యారెక్టర్కి బర్నీ గారు ఆ క్యారెక్టర్ చేయాలి. కోడైరెక్టర్ ఉన్నప్పుడు షెడ్యూల్ అది వేశాము. బర్నీ గారు ఆ టైంలో తాన ఇలాంటి ప్రోగ్రామ్స్ వెళ్ళేవారు అందరూ, ఆర్టిస్టులు అందరూ. ఆ టైంలో ఆయన అక్కడికి వెళ్తున్నారు. సో ఆయన ఒక 1 మంత్ అలా తిరిగి వచ్చే పొజిషన్ లేదు. సో ఆ క్యారెక్టర్ లేకపోతే మిగతా డేట్స్ అందరూ ఉన్నాయి, ఇబ్బంది అవుద్ది అనుకుని డైరెక్టర్ గారితో మాట్లాడితే ఎవరిని పెడదాం ఎవరిని పెడదాం అన్న టైంలో, అంతకుముందే మేము చిలక కొట్టడని ఒక క్యారెక్టర్ చేయించాం అతనితోటి, ఒక చిన్న క్యారెక్టర్. నేను డైరెక్టర్ గారికి ఆ టైంలో డైరెక్టర్ గారికి కూడా ఐడియా ఉండొచ్చాము కానీ, బట్ నేను ఆ టైంకి ఇతను పెడితే ఎలా ఉంటుందా అన్న. ఎంఎస్ నారాయణ బాగా ఉండొచ్చురా పిలిపించన్నారు. పిలిపించిన తర్వాత సరే డేట్లు చెప్పేసాం, ఇంకా ఆల్టర్నేట్ వెళ్ళిపోయాం. చేసాడు ఆయన హ్యాపీగా. చేసేస్తే నేను మన ఎందుకన్నానో తెలీదు, చూడండి ఈ సినిమా అయిన తర్వాత మీరు ఎంత బిజీ అవుతారో మాకు డేట్లు కూడా దొరకవండి అనే పొజిషన్లో బిజీ అవుతాను నేను అన్నట్టుగానే, ఆయన ఆ సంవత్సరం ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ ఇయర్లో 14 ఫిలిమ్స్ చేశాడు. ఓకే, 14 ఫిలిమ్స్ చేశాడు. ఎందుకో నేను క్యాజువల్గా అన్నా, అంటే అది ఎందుకు యాక్సిడెంటల్గా జరుగుతుంది అంటారు కదా, అలాగా మీకు నంది ఈ సినిమాకి నంది అవార్డు వస్తుంది చూడండి అన్న. నేను అన్న మన్నాడు ఆ నంది అవార్డు అనౌన్స్ చేశారు ఆ సినిమాకి. గ్రేట్ సార్. అలాగే అలాగా అప్పటి నుంచి కూడా మా ఇద్దరి మధ్య చాలా ఇది. ప్లస్ ఆయనతో ఎంటర్టైన్మెంట్ ఆ ఫేస్లో ఏమైనా పండుద్దండి, ఆ ఫేస్ అలాంటిది. మనం తాగుబోతు క్యారెక్టర్ అయితే ఇంకా వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ క్యారెక్టర్లో అద్భుతం. నా సినిమాలు మ్యాక్సిమం అన్ని సినిమాలు ఉన్నాడండి, నేను చేసే ప్రతి సినిమాలో కూడా ఉన్నాడు. సో ఆయన ఆయన అంటే ఏదైనా క్యారెక్టర్ అసలు తాకకుండానే చేసేవారంట. సాయంత్రం అయితే మంచిగా జనరల్గా ఇంకా వాళ్ళ వాళ్ళకి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి కదా సార్ అలాగా. బట్ ఇప్పుడు చాలా మంచి మనిషి అండి. ప్లస్ ఆయనలో రైటర్ ఒక రైటర్ ఉంటాం, రైటర్గా బాగా చేశాడు. మా సినిమాలో ఒక అద్భుతమైన ట్రాక్ ఒట్టేసి చెప్తున్నా సినిమా, ఫ్యాక్షన్ లీడర్ ఇతను. అవును సార్, అది హైలైట్ అన్నమాట ట్రాక్. ఇప్పటికే ఆయన చెప్తాడు నీ సినిమాలో ఉన్న నా ట్రాక్ నేను ఎక్కడికెళ్ళినా నాకు గుర్తింపు ఉంటుందయ్యా, నేను సరదాగా ఫారెన్ వెళ్తే ఫారెన్లో కూడా అయ్యి పెట్టుకుని చూస్తూ ఉంటాను. అంటే అందులో జనరల్గా మన ఫ్యాక్షన్ సినిమాల్లో రెడ్లు నాయుడు అనే సినిమా టైటిల్స్ వస్తున్నాయి కదా, సంవత్సరహారెడ్డి నరసింహ నాయుడు ఇలా నాయుడు రెడ్డి పేర్లు ఎక్కువ ఉంటాయి మనకి, వాడి కలిపి రెడ్డి నాయుడు రేనా అని పెట్టాను అనమాట. రెడ్డి నాయుడు ఆ క్యారెక్టర్ ఆ ట్రాకే చాలా హైలైట్గా ఉంటుంది సార్. వీడు ఇక్కడికి వచ్చి పన్నీళ్ళలాగా బతకటం, వాడికి ఒక ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేస్తే వాడు ఒక పెద్ద ఫ్యాక్షన్ లీడర్, అంతా చాలా హైలైట్ సినిమా కూడా ట్రాక్ బలే ప్లస్. ఇక బ్రహ్మానందం గారి గురించి మాట్లాడుకుందాం సార్, ఆయన కూడా అంతే ఏవి గారి సినిమా ప్రతి సినిమాలు ఉంటారు, మీ సినిమాలు కూడా ప్రతి సినిమాలు ఉండాల్సిందే. ఒట్టే చెప్తున్నా కూడా మంచి క్యారెక్టరు, పాన్ తిని ఊసేది అది కూడా అద్భుతమైన క్యారెక్టర్. సో అయితే బ్రహ్మానందం గారితో ఒక ఫుల్ లెంత్ మూవీ బ్యాంకాక్లో బ్రహ్మానందం అని అనుకొని అది ఎందుకు క్యాన్సిల్ అయింది సార్? అది యాక్చువల్గా బ్యాంకాక్ బ్రహ్మానందం అనుకున్నాము, నాకైతే బాగుంటుంది అన్నట్టు మేము వర్కౌట్ చేసాం స్క్రిప్ట్. ఆ స్క్రిప్ట్ చేస్తున్న టైంలో కొంచెం నాకు వేరే కూడా వచ్చినాయి సినిమా, నరేష్ గారితో ఒకటి శ్రీకాంత్ గారితో ఒకటి అనుకోవడం జరిగింది. ప్లస్ ఆ స్క్రిప్ట్ చేస్తున్న టైంలో అంత సాటిస్ఫై అనిపించలేదు నాకు, దట్ రన్నింగ్లో ఎక్కడెక్కడో స్క్రిప్ట్ అనుకున్న విధంగా రావట్లేదా అని చిన్న ఆలోచించాను. అది ప్రొడ్యూసర్ గారితో కూడా డిస్కస్ చేశాము. ఈ లోపల నాకు వేరే సినిమాలు రావటం, క్లాష్ రావటం వల్ల ఇంకా నేను అది ఇప్పుడు చేయలేనని నేనే తప్పుకున్నాను. తర్వాత వేరే డైరెక్టర్తో ప్రొసీడ్ అయ్యారు కానీ అది ఇంకా రిలీజ్ కూడా అయినట్లేదు యాక్చువల్గా. బట్ బ్రహ్మానందం గారితో నా మూవీస్లో మ్యాక్సిమం ఉండేవారు బిగినింగ్ మూవీస్ అన్నీ కూడా. ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకటేష్ ఉందంటే ముగ్గురు హీరోలు ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో, సేమ్ ఈక్వల్ సాంగ్స్. అలా వచ్చిన దానా కూడా మళ్ళా వన్ ఆఫ్ ద హీరోలకే అంత ఫుల్ పెద్ద క్యారెక్టర్ ఒట్టేసి చెప్తున్నా, ఇవన్నీ కూడా నా సినిమాలో మ్యాక్సిమం ఉండేవారు ఆయన. అంటే మన ఈవి గారి దగ్గర నుంచి కూడా ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయారండి వీళ్ళందరూ. ఎవరో ఒక బ్రహ్మానందం గారు కానీ, కోటి శ్రీనివాసరావు గారు కానీ, ఇప్పుడు ఎంఎస్ నారాయణ కానీ, ఎల్వి శ్రీరామ్ గారు ఇలాగండి. ఇప్పుడు ఎల్వి శ్రీరామ్ గారితో కూడా మనకు అనుబంధం, ఎందుకంటే ఆయన చేసిన చాలా బాగుంది సినిమా. వాడు ఆ విలేజ్ నుంచి కావిడు పట్టుకురావు అద్భుతమైన, అప్పుడు కో డైరెక్టర్. ఓకే,
ఆ టైంకి. సో అంటే ఫస్ట్లో ఏమనుకున్నా అంటే ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఆ ట్రాక్ అయితే లేదు బిగినింగ్లో. సో ఫస్ట్ ఏదో మా రఫ్గా అనుకున్నాము, దాని సంబంధించిన మెటీరియల్ మా దగ్గర ఏం లేదు. మేము అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళాం కోరమావుడు అని మా డైరెక్టర్ గారు ఊర్లో, అక్కడ షూట్ చేసాం. షూట్ చేసినప్పుడు మామూలు రఫ్గా ట్రీట్మెంట్లో అనుకున్నాం, ఈ క్యారెక్టర్ సిటీకి వస్తే బాగుంటుంది అని ఒకటి అనుకున్నాం అంతే. కానీ అది ఎలా చేయాలి ఏంటనేది ఏ మైండ్లో అయితే డైరెక్టర్ గారి మైండ్లో కూడా లేదు. ఆ టైంలో వీడు సిటీకి రావాలంటే అసలు ఇక్కడి నుంచి బయలుదేరాలి కదా, లీడ్ ఉండాలి కదా అనుకుని షెడ్యూల్లో కూడా ప్లానింగ్ లేదు. ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది, ఈవేళ అందరూ ట్రైన్లు బయలుదేరాలి, టికెట్లు వేసాం. ఆ టైంలో నేను జస్ట్ ఆయనకి ఒకసారి గుర్తు చేసాను, ఆయన గుర్తు చేస్తే ఇలా బయలుదేరితేనే కదా మనం అక్కడ తీయడానికి ఉంటుందండి, అవునరా కరెక్టే కదా, సరే ఇక్కడ బయలుదేరే ముందు ఏం చేద్దామని అప్పటికప్పుడు ఆయన సీన్ ఒకటి క్రియేట్ చేసి దానికి సంబంధించి చెరుకు ముక్కలు కావిడి జున్ను ఇలాంటివి వేసి అక్కడ సీన్ లీడ్ తీసాం. ఆ రోజు ఆ లీడ్ కనుక తీయకపోతే ఆయన క్యారెక్టర్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు ఆ తీయడం వల్ల ఏమైందంటే తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు అవును కదా మనం తీసాం కదా అని అప్పుడు డైరెక్టర్ గారు సీన్స్ ఆలోచించుకుని ఇక్కడికి వస్తే వీడి అడ్రస్ ఎత్తుక్కోవటం ఎన్ని ప్రాబ్లమ్ ఫేస్ చేశాడు అనేది ఒక 3-4 సీన్స్ ఆయన రాసుకుంటూ వచ్చారండి. ఓకే, అద్భుతంగా పడ్డాను సార్. అది ఇంకా ఎక్స్ట్రాడినరీ అన్నమాట. అంటే ఎలా కలిసి వస్తే చూడండి, అలాగే అక్కడ తీయటం వల్ల, అలాగే న్యూ ఇయర్ 2000 ఇయర్, ఆ 2000 ఇయర్లో ఎలాగైనా మనం షూట్ చేయాలి. 2000 అంటే ఒక గ్రేట్గా ఒక దశాబ్దం కదా, ఒక గ్రేట్గా ఫీల్ అయ్యాం. ఆ రోజు ఆయన ఆడియో ఫంక్షన్ పెట్టారు December 31st. ఆ రోజు అప్పటి నుంచి ఆయన ఎవ్రీ ఇయర్ ఒక ఆడియో ఫంక్షన్ పెట్టడం December 31st. ప్రెస్ వాళ్ళందరికీ పార్టీ ఇచ్చి మంచి 12:00 వరకు అక్కడ అందరితో ఎంజాయ్ చేయడం, ఈవి గారు అలా చేసేవారు ఆయన. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. సో నేను నడుస్తుందా సార్? అది ఇప్పుడు ఇంకా లేదుగా, మరి లేదు. బట్ ఆయన చాలా బాగుంది సినిమాకి అలా చేసి మన్నాడు షూటింగ్ పెట్టాం అనమాట. ఎట్టుకొచ్చు ఆ ఈ సీన్లే తీసాం, ఎల్వి శ్రీరామ్కి సంబంధించిన సీన్లు, అడ్రస్ మిస్ అవుట్, ఎంఎస్ నాన్ కాంబినేషన్ అలా తీయటం. అలాగే ఎల్వి శ్రీరామ్ గారికి కూడా లైఫ్ వచ్చింది ఆ సినిమా. అలాగే ఇద్దరు ఒక ఎంఎస్ నాన్న ఎల్వి శ్రీరామ్ ఈ కమెడియన్స్ ఫ్యామిలీస్ అందరూ కూడా మాకు డైరెక్ట్ గారి దగ్గర నుంచి అలవాటైనా. ఎల్వి శ్రీరామ్ గారు కానీ అలాగే జయప్రకాష్, ఆయన ఒక టిపికల్ బాడీ లాంగ్వేజ్ అంటే జనరల్గా అదే అంటున్నాను. అందరూ మన జయప్రకాష్ గారు ఎక్కువ కామెడీ యాంగిల్ తీయలే, ఎక్కువ సీరియస్గా తీశారు. ఆ సినిమాలో కూడా ఈవి గారు కామెడీ తీశారు, అలాగే నా సినిమాలో కూడా ఎక్కువ కామెడీ టచ్ చేసుకుంటేనే వెళ్ళారు జయప్రకాష్ రెడ్డి గారిది కామెడీ టచ్ చేసి. మీకు అలా వచ్చిన దానిలో చూస్తే అలా అటువంటి క్యారెక్టర్ ఆయనతో చేయించాలనే థాట్ ఎలా వచ్చింది అని అడిగారు. ఇప్పుడు ఒక హీరోయిన్స్ ఫాదర్ జయప్రకాష్ రెడ్డి అంటే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు ఆ పర్సనాలిటీకి? అలాంటిది ఒక మిలిటరీ ఆఫీసర్గా చేసి ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ అతనితో ఆ సినిమా చేయడం జరిగింది. సో అలా జయప్రకాష్ రెడ్డి గారు, ఇలా కమెడియన్స్ అందరూ మొత్తం క్వార్టర్స్ అందరూ. మీకు బాగా నచ్చిన కమెడియన్ ఎవరు సార్? మీకు మనస్ఫూర్తిగా అరే నా బెస్టీ అని అనిపించే? నాకు మనస్ఫూర్తిగా అంటే ఎంఎస్ నారాయణ గారు మామూలుగా అయితే. ఓకే, అంటే ఆయన అందులో ఉండే ఆ టైమింగ్ అందరూ చేయగలరు, చేయలేరు కాదు. ఇప్పుడు ఇప్పుడు ఎంఎస్ నాన్న అంటే బ్రహ్మానందం చేయాలి, ఆయన చేయిందంటే ఏం లేదు బ్రహ్మానంద గారు. బట్ అందులో కొన్ని కొన్ని తెలియకుండా నేను నవ్వటం తక్కువ బేసిక్గా, కానీ ఎంఎస్ నారాయణ గారు చేసే కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, డైలాగ్ కన్నా కొన్ని కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, అవి నాకు బాగా నచ్చుతాయి. ఓకే, సెటిల్ అయిన వేస్తుంటారు సార్? అవునవును. ఓకే, అంత బాగుంటుంది. సో అదే అలా ఎంతో జర్నీ. అలాగే వీళ్ళందరూ మొత్తం కమెడియన్స్ అందరూ మొత్తం మనకి పరిచయం, కృష్ణ భగవాన్ కానీ వీళ్ళందరూ కూడా మొత్తం ఒక గ్రూపే. అలాగే లేడీస్లో హేమ, ఇలా అందరూ ఎంటర్టైన్మెంట్గా. ఇక మీ సినిమా అంటే వీళ్ళందరూ ఒక లిస్ట్ ఉంటుంది, ఏర్కోవడం మంచిగా ఉంటుంది ఒక సినిమాని ఇవ్వడం. సో అలా ఎన్నో సినిమాలు తీసుకుంటూ మంచి కామెడీ సినిమాలు మాకు అందిస్తూ మమ్మల్ని ఎప్పుడు నవ్విస్తూ అలా వచ్చారు సార్. అయితే రీసెంట్గా క్రేజీ అంకుల్ సినిమా రిలీజ్ అయింది. సో అది అద్భుతంగా ఉంది, అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్. కాకపోతే ఈ రోజుకి అంటే ఈ డేట్ ఆఫ్ అంటే ఇప్పుడు ఏదైతే సినిమా ఓటీటీ నడుస్తుంది వీటన్నిటికీ ఇప్పటి కథ కాదు అన్నట్టుగా చాలామంది కొంచెం నెగిటివ్ వచ్చింది. సో దానికి ఏమంటారు సార్ మీరు? లేదండి, అంటే జనరల్గా ప్రతి మనిషిలో ఇప్పుడు క్రేజీ అంకుల్స్ టైటిల్ అంటేనే అర్థమవుతుంది అంకుల్స్ మూవీ అని. ఇప్పుడు జనరల్గా వాళ్ళు అంకుల్స్ అనేవాళ్ళు లైఫ్లో ఏదో ఎక్కడో ఏదో మిస్ అవుతారు,
ఆ మిస్ అయిన దాన్ని ఎలాగ వాళ్ళు సాటిస్ఫై చేసుకోగలదు మిగతా ఫ్రెండ్స్తో కలిపి. ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా మనం షేర్ చేసుకునేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఏజ్లో సంబంధించిన వాళ్ళు, ఆ 50+ వాళ్ళు. సో వాళ్ళ ముగ్గురు మధ్య ఏం జరిగింది అనేది ఒక ఎంటర్టైన్మెంట్లో సరదాగా చెప్పగలదు. అంటే యూత్ని ఫ్యామిలీస్ని టార్గెట్ చేయాలనేదే దీని ఉద్దేశం. దీన్ని అంటే మన ఈ కోవిడ్ టైంలో ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ మీద ఒక చిన్న కాన్సెప్ట్ తోటి గమ్మత్తుగా చేద్దామని శ్రీముఖిని మెయిన్గా పెట్టుకుని వీళ్ళ ముగ్గురిని, అంటే మేము ఇక్కడ కూడా ప్రయోగమే చేసాం. ఇక్కడ ఇందులో హీరో లేడు, ఓకే, సాంగ్స్ ఉండవు, ఒక సాంగ్ ఉంటుంది. సో ఫుల్ అవుట్ అండ్ అవుట్ ఒక ఎంటర్టైన్మెంట్గా తెద్దామనే కాన్సెప్ట్ అంతే. ఓకే, ఇప్పుడు జనరల్గా నేను ఏ హీరోనే ఉంటేనే సినిమా తీస్తానని నేను అనుకోను. కథ ఇది, ఎస్ ఇది సక్సెస్ అవుతుంది అనే పద్ధతిలో ఉంటే నేను ఆలోచించి అలా మూవీకి వెళ్ళిపోతాను. అలాగే క్రేజీ అంకుల్స్ ఒక చిన్న సరదా కాన్సెప్ట్ ఒకటి తీసుకుని చేయడం జరిగింది అన్నమాట. అంటే లైఫ్లో వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ. అంటే ఇప్పుడు కొంతమంది వైఫ్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, అలాగే వైఫ్లు కొంతమంది హస్బెండ్ నెగ్లెక్ట్ చేయొచ్చు. ఇలా రెండింటి మధ్య ఉండేటప్పుడు జరిగే ప్రాబ్లమ్స్ ఏం వస్తాయి, కలిసి ఉంటే ఉండే విధానం ఉంటుంది అనేది సరదాగా చెప్పడం జరిగింది. అదేదో మనం మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్ లాగా చెప్పలేదు. ప్లస్ అట్ ది సేమ్ టైం మనకి ఈ సెలబ్రిటీల మీద కొంతమందికి ఏదో ఒక వాళ్ళు ఓకే ఒక రకమైన ఇదిలో ఉన్నారు, కానీ వాళ్ళందరూ అలా కాదు, వాళ్ళు కూడా ఇది ఉంది ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే డబ్బుతో ఏమైనా కొనగలుగుతాం కానీ ఆడదాన్ని కొనలేము అనేది ఒక మంచి కాన్సెప్ట్తో చెప్పడం జరిగింది అన్నమాట. అందరూ చూస్తే తెలిసింది క్రేజీ అంకుల్ సత్తా ఏంటి. ఇప్పుడు డైరెక్టర్గా చెప్పినట్టుగా అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. సో లెట్స్ వాచ్ ఒకసారి, మీరందరూ కూడా క్రేజీ అంకుల్ చూడండి. సరిగిపోతే ఇంకొక క్వశ్చన్ సార్, వియ్యాల వారికి అయ్యాలు అప్పట్లో అండే అప్పుడే అన్నకి తగ్గిపోతుంది, మన ఉదయకిరణ్ అన్నకి క్రేజ్ తగ్గిపోతున్న రోజుల్లో ఇవాళ వారికి అయ్యాలంటూ మీరు తీసుకొచ్చారు మళ్ళీ అన్నని. సో ఎలా ఎలా ఒప్పించారు సార్ సినిమాకి, అప్పుడు ఆ అనుభవాలు చెప్పండి సార్. అదేదండి, అంటే యాక్చువల్గా కథ మంచి రెండు ఫ్యామిలీస్ కథ తీసుకున్నాం అందులో. అంటే అందులో కూడా ఒక ఒక జడ్జి ఫ్యామిలీ, అలాగే ఒక ఫ్యాక్షన్ ఫ్యామిలీ. రెండు క్యారెక్టర్లు ఎవరి క్యారెక్టర్ పరంగా వాళ్ళు కరెక్ట్ అనుకునే క్యారెక్టర్లు రెండు. అంటే ఆ క్యారెక్టరు వీడు జడ్జి అనుకుంటాడు, వీడేంటి ఒక ఒక ఫ్యాక్షన్ లీడర్, వీడితో మన సంబంధం ఏంటి, వీడి సంబంధం మనకొద్దు అనే పద్ధతిలో ఎత్తున్నాం. వాడు జడ్జి, వాడితో మన సంబంధం ఎలా కుదిరితే అని అతను. వీళ్ళిద్దరి మధ్య హీరో హీరోయిన్స్ వీళ్ళిద్దరూ కలిపి వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని ఎలాగ ఒప్పించి పెళ్లి చేసుకోవాలనుకునే కాన్సెప్ట్ ఇది. సో అలాగే వియ్యాల వారికి అయ్యాలి, ఆ ఇద్దరు కాన్సెప్ట్లో వాళ్ళిద్దరిని ఒప్పించే మధ్యలో వచ్చే కయ్యాలే వియ్యాల వారికి అయ్యాలన్నమాట. సో అలాంటి దీంట్లో ఉదయకిరణ్ లవర్ బాయ్గా అందరికీ తెలుసు. సో అందుకని ఒక మంచి లవ్ కాన్సెప్ట్ తీసుకోవడం జరిగింది అన్నమాట. దీన్ని కొంచెం కమర్షియలైజ్ శ్రీహరి గారిని పెట్టి ఆయన ఎందుకంటే నువ్వు వస్తానంటానే వద్దంటానా ఇలాంటి సక్సెస్ అంత అలాంటి మళ్ళీ అలాంటి ఒక క్యారెక్టరేషన్ తోటి ఆయన్ని కొత్తగా ప్రజెంట్ చేయడం జరిగింది. సో అంత మంచిగా ప్రజెంట్ చేశారు, సినిమా అవుట్పుట్ అంతా బాగా వచ్చినా కానీ ఎందుకు ఆ సినిమా కనెక్ట్ అవ్వలేకపోయింది సార్, ఎందుకంటారు ఆ టైంలో? అదే అండి, ఇప్పుడు ఒక్కొక్క ఆడియన్స్, ఇప్పుడు యాక్చువల్గా అయితే తను ప్రొడ్యూసర్ గారు చాలా గొప్పగా ఫీల్ అయ్యింది దీన్ని, శ్రీధర్ గారు, లగడపాటి శ్రీధర్ ఒక మంచి మెసేజ్ చెప్పబోతున్నాం అని అనుకున్నాము. బట్ ఎక్కడ మిస్ఫైర్ అయింది అనేది కూడా ఇప్పటికే మాకు అర్థం కాదు అసలు. అది అంటే అప్పటికే ఉదయకిరణ్ లాంటి క్యారెక్టర్లు చేసి ఎవిటి కొట్టిందేమో జనాలకి అని నా ఫీలింగ్ ఆ టైంలో ఉండొచ్చేమో సార్ మీకు. అంటే ఉదయకిరణ్ ఆ క్యారెక్టర్ పరంగా తను ఒప్పించి చేసే క్యారెక్టర్లు తక్కువే చేశాడు, కానీ బట్ వెళ్ళిన విధానం వెళ్ళిందైతే కరెక్టే, కానీ ఎందుకో రీచ్ అవ్వలేకపోయాం అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఎంటర్‌టైన్మెంట్. Subscribe RTV Telugu. RTV Telugu. RTV Telugu. మన RTV channel on YouTube.